Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ఆయన కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది విశాఖపట్నంలోనే. కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఆయన హావ భావాలు ఏ రకంగా ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో 6 కోట్ల ఆంధ్రులు అందరూ కూడా వీక్షిస్తున్న టీవీల్లో గాని వీక్షిస్తున్న ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు, ప్రజల్ని అడుగుతా ఉన్నారు, మిమ్మల్ని ఏమి పెట్టి ప్రజలు నమ్మాలి, మీరు ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడింది ఏంటి, మీరు ప్రత్యేక హోదా అడిగారా, పోలవరం ప్రాజెక్ట్ అడిగారా, విభజన హామీలు అడిగారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దని అడిగారా, లేకపోతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అడిగారా, ఏమడిగారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా, మీరు ఒక రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకుంటా ఉన్నారు, ఏ బేసిస్ లో ప్రజలు నమ్ముతారు, కనీస పక్షాన మినిమం అంటే మినిమం అవగాహన లేకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు, ఒక నాయకుడు ఏ రకంగా లక్షలాది మంది ప్రజల ముందు సాక్షాత్తు భారతదేశపు ప్రధానమంత్రి గారి దగ్గర విన్నపించుకున్న తీరు ఏ రకంగా ఉంది, కోట్లాది మంది టీవీల్లో వాచ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో ప్రెస్ ఎదురుగుండా మీరు మాట్లాడిన తీరు ఏ రకంగా ఉంది, ఏమీ కూడా లేదు, అంటే మీ యొక్క ఎజెండా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి జగన్ గారి ఎజెండా, చిన్నబాబుని పెద్దబాబుని బీజేపీతో కలపడమే ఈ ప్యాకేజ్ స్టార్ యొక్క ఎజెండా, ఇది క్లియర్ కట్ గా రెండు కూడా క్లియర్ గా తేటతెల్లం అవుతా ఉంది. ఇవాళ అడుగుతా ఉన్నాము, అసలు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు మీడియాతో మాట్లాడినప్పుడు మీ ముఖ కవళికలు ఏ రకంగా ఉన్నాయి, అంటే మరీ ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు పక్కకు దోసేసి చిన్నబాబు పెద్దబాబు యొక్క భవిష్యత్తే మీకు ఎజెండానా అని అడుగుతా ఉన్నాం, అంటే కేవలం ఒక రోడ్ మ్యాప్ అడుగుతా ఉన్నారు, ఏంటి మీ రోడ్ మ్యాప్ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కలపడమే మీ రోడ్ మ్యాప్, మీకు దాని గురించే మీకు ప్యాకేజ్ ఇచ్చేది, ఆ ప్యాకేజ్ ఎక్కడ మిస్ అయిపోద్దా అని చెప్పి ఆ కోట్లాది రూపాయల ప్యాకేజ్ మిస్ అయిపోయింది అని చెప్పి మీ ముఖంలో కవళికలు తెలిసిపోతా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి, ఆయన బీచ్ రోడ్డుకి వెళ్ళి ఏదో చిన్న ఒక రీలో ఫోటోషూట్ ఏదో చేసుకున్నాడు, చేసుకున్నప్పుడు ఒక మత్స్యకారుడితో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కసారికి మినిమమ్ మీరు సినిమాల్లోంచి వచ్చిన వాళ్లే కదా, ఆ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ వల లేకపోతే ఏదేదో సంచి పెట్టుకున్నాడు కదా, అవి బ్రాండ్ న్యూ కొత్తవి తీసుకొచ్చేసి ఆయనకు పెట్టి అది ఒక చిన్న రక్తి కట్టించే విధంగా మాట్లాడారని అనుకుంటా ఉన్నారు, అవి కూడా కనీసం మీరు ఏదో ఒక మనిషిని సెట్ చేసుకున్నప్పుడు అయ్యేవో సెకండ్ హ్యాండియో వాణ్ణియో పెట్టుకుంటే ప్రజలు ఏమన్నా నమ్ముతారు, మళ్ళీ ఆయన ఏదో ఇక్కడ మైక్ పెట్టుకున్నట్టు ఆ మైక్ మీడియాలోకి వస్తున్నట్టు ఆయన పక్క నుంచి మనోహర్ గారు తీసేయండి అని చెప్పడం, ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా ఒక రక్తి కట్టించే విధంగా ఒక మినీ సైజ్ సినిమా తీశారు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, ఏదో క్వార్టర్ రేట్ అంట 60 రూపాయలంట 150 రూపాయలంట ఏదో ఒక న్యాచురల్ గా చేసే కార్యక్రమం కింద మీరు భావిస్తా ఉన్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా భావించట్లేదనేది మీరు గమనించాలని కోరుతా ఉన్నా. అంతేకాకుండా మరి లోకేష్ పాదయాత్ర అని ప్రకటించడం, మరి లోకేష్ పాదయాత్ర అంటే ఏం పాదయాత్ర, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోజు ప్రకటించడం, ఎందుకంటే మీకున్న ఈనాడు పేపర్లోనో లేకపోతే మీ తాలూకా పేపర్లోనో అక్కడ వేసుకుంటారు, ప్రధానమంత్రి గారు పొద్దున్న ఆ వార్త చూసేసరికి ఓహో ఈ లోకేష్ అన్నోడు చాలా పనోడు అనమాట, ఈయన కూడా పాదయాత్ర చేస్తున్నాడు, అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు ఎలాగా వాళ్ళు అక్కడ పిలుస్తూ ఉంటారు, అదే పేరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ని కూడా అదే పిలుస్తూ ఉంటారు, అది కూడా ఆయన చూసుకుంటారని చెప్పేసి ఆ రకమైన ఇది క్రియేట్ చేయడం,
మీరు పాదయాత్ర ఏం చేస్తారు జగనన్నని చూసి నేర్చుకోండి పాదయాత్ర అంటే ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ ని ఆయన మొత్తం సంవత్సరనారం పాటు ఆయన యొక్క జీవితంలో ఏ రకంగా ప్రజల్ని కలుసుకొని ఎంత కష్టాలు పడ్డారనేది అది పాదయాత్ర మన మీ పాదయాత్ర ఎలా ఉంటదంటే ఈ అమరావతి పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ దొంగ రైతులు కార్యక్రమం చేశారు చూసారా ఆ టైప్ లో మీ పాదయాత్ర ఉంటదని కూడా ఒకసారి మీరు తెలుసుకోండి అంతే కాకుండా ఇది కూడా క్లియర్ గా అర్థం అవుతుంది అంటే లోపల ప్రధానమంత్రి గారిని ఈన పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు మొత్తం yellow media డిస్కషన్స్ పెడతా ఉన్నారు ఒక్కల ముఖాలు లగలేదు ఆ ఎవరైతే ఆ యాంకర్లు ఉంటారో ఒక్కల ముఖాలు లగలేదు అంటే క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు అంటే పొత్తు बीजेपी जनसेन तोने लेनी क्लियर कट पवन कल्याण गार व्यक्तपरचन अंदे वख कवलीकल क्लियर अर्थे ना इदे पैकेज स्टार अड़ता बीजेपी तो पी मित्रपक्षमूर प्रत्येक हौदा गुरी प्रधानमंत्री गार अड़े अदे विधा विभजन हामील गोलवरं अड़गले फ्रेंडली पार्टनर कदा पत्ति कदा चुप्तनपुर मेम अड़गामनि मीडिया मुझकोची चपलेको अंत मी एजेंडा चंद्रबाबुनी बीजेपी तो कलपालने एजेंडा इंक अंत तपते वेरे एजेंडा ले दाने पैकेज उन्नटे दाने गुरी तपते अभी मे मुखाल माड़पाई बैठक क्लियर आंध्र राष्ट्र प्रजल अर्थमईन अंत का रेडो अंश दर की वीलो टिटको हाउस दाना यागी रार्दादो पेर पे जगन इंट पेदवा कन्ट इधी जगन इेदवा कन्नी का जगन इनसेन कन्नी इवा आंध्र प्रदेश राष्ट्रंलो ఒక మహా యజ్ఞం జరుగుతా ఉంది కని విని ఎరుగని రీతిలో భారతదేశపు చరిత్రలో 31 లక్ష ఇళ్ళులు పేదవారికి ఉచితంగా ఇస్తా ఉన్నారు అంటే గతంలో టిట్కో హౌసెస్ అన్ని కూడా ఏమవుతాయి ఆ బిల్డింగ్లు పాడైపోయితే అవన్నీ కూడా స్లమ్స్ కింద తయారవుతాయి ఇవాల ఒక లేఅవుట్ చేసి అందమైన లేఅవుట్ చేసి వాళ్ళకి స్థలం ఇస్తా ఉన్నారు ఆ స్థలంలో ఇల్లు కట్టిస్తా ఉన్నారు మరి ఒక మహా యజ్ఞం జరుగుతా ఉన్నప్పుడు ఋషులు దేవతలు అందరూ కలిపి మహా యజ్ఞం చేస్తా ఉంటే అక్కడ కూడా అసురులు వస్తా ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఆ యజ్ఞాన్ని అడ్డుకుంటా ఉంటారు ఎక్కడ దేవుడు వరం ఇస్తాడో అనేది అంటే ఇక్కడ దేవుడు అంటే ప్రజలు అనేది ఒకటి గమనించగలరని కోరుతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఒక పక్క నుంచి ఈ ప్రతిపక్షాలు ఏవైతే సో కాల్డ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక అసురుల్లాగా అడ్డుకుంటా ఉన్నారు మీరు ప్రతిపక్షం నిజమైన ప్రతిపక్షం అయితే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి మాకు ఇలా పలానా టిట్కో హౌసులు టైం ప్రకారం ఇవ్వట్లేదని ప్రశ్నించండి తప్పలేదు ఎందుకంటే మేము కూడా తీసుకుంటాం మీరు ఆ టిట్కో హౌసెస్ దగ్గర మీరు టైం కి ఇవ్వట్లేదంటే మేము కూడా సవరించుకొని త్వరగా ఇచ్చేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఇవాల నేను చెప్తా ఉన్నా రాజమహేంద్రవరంలో ఎవరైతే టిట్కో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ 31 నాటికి వాళ్ళందర్నీ కూడా అక్కడ గృహప్రవేశం చేయించే విధంగా మాక్సిమం 90% కంప్లీట్ చేసుకొని వాళ్ళందర్నీ కూడా అక్కడికి గృహప్రవేశం దగ్గరుండి చేయిపిచ్చి అక్కడే బొమ్మూరైతే బొమ్మూరు కాతేరైతే కాతేరు ఎక్కడైతే అక్కడ వాళ్ళ లబ్ధిదారులతో కూర్చొని వాళ్ళందర్నీ కూడా ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించే కార్యక్రమం కూడా చేపడతాం ముఖ్యంగా ఈ మోడం ఉంది ముహూర్తాలు వచ్చిన తర్వాత అందరూ కూడా గృహ ప్రవేశాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ అది తెలుసుకోండి మరి అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు టిట్కో హౌసెస్ కి దీనికి వ్యత్యాస చెప్పాను ఇప్పుడు జగనన్న కాలనీస్ అంటే ఎప్పుడూ కూడా ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది ఈ టిట్కో హౌసెస్ అంటే నథింగ్ బట్ దెన్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ వాల్యూ ఎప్పుడూ కూడా డిప్రిషియేట్ అవుతుంది అంటే ప్రజల తాలూకా యొక్క ఆస్తి వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచాలనేది జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞులు
గమనించగలరని కోరుతా ఉన్నా. భవిష్యత్తులో మేము ఈ రోజు గంటాపదంగా చెప్పగలుగుతున్నాము. ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క అసెట్ వాల్యూ ఇవాల రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసుకున్నా కూడా 10,000 రూపాయలకి తక్కువ గజం లేదు. మరి సెంటున్నార భూమి ఇస్తున్నారని అంటే సెంటుంపావు నుంచి సెంటున్నార భూమి ఇస్తున్నారని అంటే మరి వాళ్ళ లక్షలకి ఆస్తిపరుల కిందన తయారు చేస్తున్నది కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను.